తీసివేత గుణకారం గురించి నేర్చుకున్నారు కదా, ఈరోజు భాగహారం గురించి నేర్చుకున్నాం. కూడిక గుర్తేంటి? దీన్ని ఏమని చదువుతాం? ప్లస్. తీసివేత గుర్తేంటి? మైనస్. గుణకారం గుర్తేంటి? ఇంట్. కూడిక, తీసివేత, గుణకారం, ఈ మూడు కాకుండా మనం ఈరోజు ఇంకొక కొత్త ప్రక్రియ నేర్చుకున్నాం. దాన్ని భాగహారం అంటాం. ఏమంటాము? భాగహారం అంటే ఏంటో తెలుసా మరి మీకు? సరే, ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ ద్వారా మీరే చెప్తారు భాగహారం అంటే ఏంటి. మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీకు ఏమైనా తినుబండారా ఇస్తే మీరు మీ తోబుట్టువులతో ఎలా పంచుకుంటారు వాటిని? ఎక్కువ తక్కువ, ఒకరు ఎక్కువ తీసుకుని ఒకరికి తక్కువ ఇస్తారా చెప్పండి, లేదా ఎలా ఇస్తారు మరి? గుడ్, సమానంగా ఇచ్చుకోవాలి. అంటే ఇచ్చిన వస్తువులను మీరు అందరూ సమానంగా పంచుకుంటారు కదా. భాగహారం అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? సమానంగా పంచుకోవడాన్ని భాగహారం అంటాం. ఇచ్చిన వస్తువులను సమానంగా పంచుకోవడాన్ని భాగహారం అంటాం. నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. నా దగ్గర 8 పెన్నులు ఉన్నాయి. 8 పెన్నులు. ఈ 8 పెన్నులను నేను 2 పిల్లలకు సమానంగా పంచుతాను చూడండి. 8 పెన్నులను 2 పిల్లలకు సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్నెన్ని వస్తాయో చూద్దాం. నేను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పంచుతూ పోతాను, మీరు చెప్పండి. 1వ పెన్ను, 2వ పెన్ను, 3వ పెన్ను, 4వ పెన్ను, 5వ పెన్ను, 6వ పెన్ను, 7వ పెన్, 8వ పెన్. 8 పెన్నులు పంచేశాను కదా, ఇంకా నా దగ్గర ఏమైనా మిగులుతాయా? నేను 8 పెన్నులను 2కి ఇచ్చేస్తే గుడ్, ఏమీ మిగలవు. మరి ఈ బాబుకి ఎన్ని వచ్చాయి, ఈ బాబుకి ఎన్ని వచ్చాయి చెప్పండి. 1, 2, 3, 4 మొత్తం ఎన్ని? 4. ఇక్కడ 1, 2, 3, 4, 4. అంటే 8 పెన్నులను 2కి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్నెన్ని వస్తువులు వస్తున్నాయి? 4. దీనిని భాగహార రూపంలో ఎలా రాస్తారో చూడండి. 8 పెన్నులను 2కి సమానంగా పంచితే ఒక్కొక్కరికి 4 పెన్నులు వస్తాయి. ఈ గుర్తును మనము భాగహారం గుర్తు అంటాం. ఈ గుర్తుని ఏం గుర్తు అంటాము? భాగహారం గుర్తు. దీన్ని డివైడెడ్ బై అని చదువుతాం. ఏమంటాము? డివైడెడ్ బై. ఇంగ్లీష్లో భాగహారం ఏమంటామంటే డివిజన్ అంటాం. ఏమంటాము? డివిజన్. భాగహారం ఇంగ్లీష్లో డివిజన్ అంటాము. ఈ గుర్తును డివైడెడ్ బై అని చదువుతాం. ఇప్పుడు మీకు భాగహారంలో ఎలా భాగహార గణిత సమస్యను ఎలా సాధించాలో చూపిస్తాను చూడండి. 8 వస్తువులను 2కి పంచుతున్నాం కదా, 4, 4, 4 వస్తాయని మనం ఇందాక చూస్తాం. దీన్ని గణిత రూపంలో సమస్యను సాధించేటప్పుడు ఎలా చేస్తారో చూడండి. మనం ఇక్కడ 2 ఎక్కలు చదువుకుంటూ వెళ్ళాలి, 0 నుండి చదువుకుంటూ వెళ్ళాలి. 2 0 0, 2 ఎక్కం 2, 2 2 4, 2 3 6, 2 4 8. మనం ఇక్కడ ఉన్న నెంబర్ వచ్చేదాకా 2 ఎక్కలు చదువుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ వచ్చింది? 2 4 8, 2 4 8. 8 నుండి 8 తీసివేస్తే ఎంత? 0. చూసారా పిల్లలు, భాగహారాన్ని నేను ఎలా సాధన చేశాను? 8ని 2తో భాగహారం చేస్తే 4 వచ్చింది. ఒక్కొక్కరికి 4 వస్తువులు వచ్చాయి. మిగిలింది ఏమైనా మిగిలాయా? 8 మిగలలేదు, 0. ఈ విధంగా మనము భాగహార సమస్యను సాధించాలి. నేను ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇరవై ఏడును నేను 9తో భాగహారం చేస్తున్నాను చూడండి. 27 మధ్యలో వేసుకోవాలి, 9 ఎక్కడ మనము 27 నెంబర్ వచ్చేదాకా చదువుకుంటూ వెళ్ళాలి. చెప్పండి, 9 0 0, 9 9, 9 2 18, 9 3 27.
పంచితే ఒక్కొక్కరికి మూడు వస్తాయి, పంచమా ఏమి మిగలవు. ఇందులో మనకు తీసివేత ఉంది. ఎనిమిదిలో నుండి ఎనిమిది తీసివేయడం, 27లో నుండి 27 తీసివేయడం అనే ప్రక్రియ, తీసివేత అనే ప్రక్రియ ఉంది. భాగాహారం ఏమంటామంటే ఆవర్తన వ్యవకలనం అంటాం. ఏమంటాము? ఆవర్తన వ్యవకలనము. ఆవర్తన అంటే మళ్ళీ మళ్ళీ, వ్యవకలనం అంటే తీసివేయడం. మళ్ళీ మళ్ళీ తీసివేయడాన్ని ఆవర్తన వ్యవకలనం అంటాం. ఉదాహరణకి ఇక్కడ నేను 8 2తో భాగాహారం చేశాను కదా, దీన్ని చూపిస్తాను చూడండి. పంచవలసిన వస్తువులు 8. నేను ఎంతమంది పంచుతున్నాను? ఇద్దరికి పంచుతున్నాను. ఫస్ట్ ఈ పంచవలసిన వస్తువులను మనము 8 మొత్తం వస్తువులను తీసేయాలి. 8లో 2 తీసివేస్తే ఎంత? 6. మళ్ళీ 6లో మళ్ళీ 2 తీసివేద్దాం. ఎంత? 4. 4లో మళ్ళీ తీసివేద్దాం. ఎంత వస్తుంది? 2. 2లో మళ్ళీ 2 తీసివేస్తే ఎంత వస్తుంది? 0. ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ తీసివేత చేయడం జరిగింది. ఇలా మళ్ళీ మళ్ళీ తీసివేత చేయడానికి ఆవర్తన వ్యవకలనం. దీన్ని భాగాహారం అని అనుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఎన్నిసార్లు తీసివేశాను నేను? 4 సార్లు. 1 2 3 4 4 సార్లు తీసివేత చేస్తే చివరిగా మనకు 0 వచ్చింది. భాగాహారం చేస్తే 2 4 8. ఈ విధంగా డైరెక్ట్ మనము ఎక్కడ చదువుకుంటూ వెళ్ళి ఎక్కడ వస్తుందో అక్కడ ఈ విధంగా చేయొచ్చు. భాగాహారాన్ని ఈ పద్ధతిలో కూడా చేయొచ్చు. దీన్ని ఆవర్తన వ్యవకలనం అంటారు. అంటే మళ్ళీ 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 తీసివేత చేస్తూ మొత్తం వస్తువులన్నీ అయిపోయేదాకా, అందరికి సమానంగా పంచేదాకా తీసివేస్తూ ఇవ్వాలి. మొత్తం వస్తువుల నుండి ఎంతమందికి అయితే పంచుతామో ఆ పంచవలసిన వ్యక్తులను ఇందులో నుండి తీసేయాలి. 8లో 2 తీసివేస్తే 6 వచ్చింది. మళ్ళీ 6లో 2 తీసివేస్తే 4. 4లో 2 తీసివేస్తే 2. 2లో 2 తీసివేస్తే 0. ఈ విధంగా మొత్తం వస్తువులను అందరికీ పంచుతూ చివరగా 0 వచ్చే వరకు తీసివేస్తూ పోతున్నారు. దీన్నే ఆవర్తన వ్యవకలనము అంటాము. భాగాహారాన్ని ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇది సింపుల్ మెథడ్, ఇది భాగాహార పద్ధతి. మీకు ఇంకొక ఉదాహరణ చేసి చూపిస్తాను చూడండి. 18ని 3తో భాగాహారం చేద్దాం. 3 ఎకరము 18 అనే నెంబర్ వచ్చేదాకా చదువుకుంటూ వెళ్ళాలి. చెప్పండి, 3 ఎకరంలో 18 ఎక్కడ వస్తుంది? 6. వెరీ గుడ్. 3 6లో 18. 18లో 18 తీసివేస్తే ఎంత? 0. అంటే 18 వస్తువులను 3కి పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తువులు వస్తున్నాయి? 6. చూడండి, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలు నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. మనం ఈరోజు దేని గురించి నేర్చుకున్నాం? భాగాహారం. భాగాహారం అంటే ఏంటి? ఇచ్చిన వస్తువులను సమానంగా పంచుకోవడం, దీన్నే భాగాహారం అంటాం. ఇది భాగాహారం గుర్తు, దీన్ని డివైడెడ్ బై అంటాం. ఇంగ్లీష్లో భాగాహారాన్ని డివిజన్ అంటాం. భాగాహారాన్ని ఆవర్తన వ్యవకలనం అని కూడా అంటాం. భాగాహారాన్ని గణిత రూపంలో ఈ విధంగా రాస్తాం. ఇంతవరకు మీకు అందరికీ అర్థమైందా పిల్లలు? దీనికి సంబంధించి